కార్యవర్గాన్ని నియమించినందుకు మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అరిగే కృష్ణ ముదిరాజు గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఎన్నికల యుద్ధ వాతావరణ సమయం లోపల కొత్తగా మండల కమిటీలో నియమితులై బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మండల యువమోర్చా, మండల మహిళా మోర్చా, మండల కిసాన్ మోర్చాతో పాటు మండల కార్యవర్గంలో బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులందరూ కూడా కృషి చేసి కష్టపడి త్వరలో జరగబోతున్నటువంటి దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రతి ఒక్కరం మీరే అభ్యర్థులనే రీతిలో కష్టపడి, పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా నేనే అభ్యర్థిని అనే రీతి లోపల అందరం కష్టపడి దుబ్బాక నియోజకవర్గం మీద కాషాయ జెండాను ఎగరేయడానికి కొత్తగా ఏర్పాటైనటువంటి కార్యవర్గం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చేస్తుందని ఈరోజు మీకు అందరికీ కూడా ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దయించి మీరు మీ గ్రామాలతో పాటు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని పోయిన ఎన్నికల్లో మనం ఎక్కడ సెకండ్ వచ్చినామో ఎక్కడ ఫస్ట్ వచ్చినాం చూసుకొని ఫస్ట్ వచ్చిన బూతుల్ని అట్లే కంటిన్యూ చేస్తూ సెకండ్ వచ్చిన బూతులలోంచి ఫస్ట్కి ఎదగడానికి మీరు మీ బూతులలో ఏం చేయాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పనిచేయాలని చెప్పి మండలాధ్యక్షుడు సోదరుడు కృష్ణ ముదిరాజు గారికి ఈరోజు వారి యూనిట్ లోపల బాధ్యతలు తీసుకున్నటువంటి మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ దుబ్బాక నియోజకవర్గం మీద కాషాయ జెండా ఎగిరేంత వరకు మనమందరం కూడా విశ్రమించొద్దని చెప్పి మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. జై హింద్, జై భారత్.